హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగన్నారాయ రేడియో, ఇది ప్రభాస్ ఆంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. బాగున్నారండి అందరూ? బాగున్నారా? బాగుంటారండి. మీరు ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలనే కదండి ప్రతిరోజు ఒక్కొక్క అతిథిని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తున్నాను. దానిలో భాగంగానే ఈరోజు మనకి భరతనాట్య నాట్య కళాకారిణి మహాలక్ష్మి గారు మనతో ఉన్నారండి. వారి గురించి రెండు మాటలు చెప్పేసి ఏం చక్కగా మీరు కూడా కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలను, అట్లాగే మీరు భరతనాట్యం గురించి ఏమన్నా అడగాలన్నా వారితో మాట్లాడచ్చండి. మీరు మాట్లాడాలంటే నేను కాలింగ్ నెంబర్లు చెప్పాలి కాబట్టి ఒక్కసారి చెప్పేస్తున్నా, వినేసేయండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222205, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 11533825 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222205. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకన్నా ఆలస్యం, వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోండి. మంచి మంచి షోస్ వింటూ ఏం చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మన షోలోకి వచ్చేద్దామండి. అఖండ భారతదేశం నృత్యాలకు జన్మస్థలం. కళారీతులు ఏవైనా కళామ తల్లి ఒక్కటే, భాషలు వేరైనా భావరీతులు ఒక్కటే. అటువంటి భరతనాట్య కళాకారిణి మహాలక్ష్మి గారు నృత్య రీతులను నృత్య విధానాలను గురించి వివరించడానికి ఈరోజు మన అతిథిగా వచ్చి ఉన్నారండి. మహాలక్ష్మి గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు కూడా బాగున్నారండి? అవును బాగున్నాను, బాగున్నాను. ఓకే, మరి మహాలక్ష్మి గారు అసలు ముందుగా మీరు ఒక నాట్య కళాకారిణిగా అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? చిన్నప్పుడు నాట్య కళాకారి అవ్వాలి అని ఏం మా నాన్నగారు అమ్మగారు డాన్స్ కని మామూలుగానే చేర్పించారు అని అలా అనుకోలేదు. ఫస్ట్ చదువుతో పాటే నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడే స్కూల్కి ఎలా వెళ్తా ఉన్నానో అలాగే డాన్స్ క్లాస్ కూడా వెళ్ళేసి వచ్చేదాన్ని. అలా పెరిగే కొద్దీ దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ పెరగడము అలా అయిపోయి మళ్ళీ అదే తెలియకుండానే ఒక ప్రొఫెషనల్ గా మారిపోయింది నాకు. సూపర్ అండి, తెలియకుండానే మీకు తెలియకుండానే మంచి. ఓకే, మరి అట్లాగే మీరు ఎక్కడ చదువుకున్నారు, అలాగే మీ ఫ్యామిలీ వివరాలు ఏంటి? నేను పుట్టింది పెరిగిందంతా కర్ణాటకలో కుమటా అని ఒక పేరు, అది ఊరు పేరు. అక్కడ పుట్టాను అనమాట. అక్కడ చదవడం, మాది వ్యవసాయ కుటుంబము. నాన్నగారు అమ్మగారు, నాన్నగారి పేరు మంజునాథ, అమ్మగారి పేరు మంగళ. నాకు ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు. చదవడం అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఊరు పల్లెటూరు మాది, అక్కడ పల్లెటూరు అనమాట. కుమటాలో కూడా లోపల పల్లెటూరు. అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే 7th దాకా చదివాను. తర్వాత టౌన్కి రావడం జరిగింది. అక్కడ చదువుతున్నప్పుడే డాన్స్ కూడా మొదలు పెట్టాను నేను. ఓ సూపర్ అండి, అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మీరు డాన్స్ నేర్చుకోవటం మొదలు పెట్టారు? అవునండి, అవును అవును. అంటే మీకు ఎవరైనా గురువు ఉన్నారా, మరి మీరే నేర్చుకున్నారా చూసి ఎక్కడైనా? లేదు, గురుగారు ఉన్నారు నాకు. నేను యాక్చువల్లీ డాన్స్ స్టార్ట్ చేసింది 5th క్లాస్ నుంచి. అప్పుడు దాకా అది పల్లెటూరు కదా, బయటకు వెళ్ళేది అంత ఆప్షన్స్ బస్సెస్ ఇవన్నీ ఏమి ఉండేది కాదు అక్కడ. సో 5th అలా వచ్చినప్పుడు నాన్నగారు టౌన్కి తీసుకురావడం జరిగింది. తనే తీసుకువచ్చి డ్రాప్ చేసి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళడం జరిగింది. అలా అంటే సండే మాత్రమే మనకు క్లాస్ ఉండింది అప్పుడు. ఓకే, సో సండే తీసుకువచ్చేవాళ్ళు. మరి మీరు ఇలా డాన్సర్గా అవ్వటానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఇలా కళాకారులు ఉన్నారా, వాళ్ళని చూసి మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ అయ్యారా? మా ఇంట్లో డాన్స్ ఎవరు లేరు కానీ అక్కడ యక్షగానము అని ఒక జానపద నృత్యము ఎక్కువ ఫేమస్ అనమాట. మా ఇంట్లో ఎప్పుడూ జానపద యక్షగానం అని ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఉండింది. సో దానివల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరగడము, అమ్మ వాళ్ళు నాలో డాన్స్లో అంటే రిధమ్ అని చూసి దానికి డాన్స్ వేయడం జరిగింది. ఇప్పుడు యక్షగానం అని అన్నారు కదా, యక్షగానం గురించి ఏమన్నా మీకు తెలిసిన ఏమన్నా చెప్పగలరా విశేషాలు? అది అది ఒక జానపద నృత్య కళ. అది
అది యాక్చువల్లీ క్లాసికల్ బేస్డ్ గా ఉంటుంది, మొత్తం ఫుల్ ఫుల్ జానపద కాకుండా దాంట్లో క్లాసికల్ బేస్డ్ గా అది ప్రదర్శనం చేస్తారు. ఎక్కువ దాంట్లో బడగతిట్టు తెంకుతిట్టు అని మా ఊరు సైడు రెండు రకాలు కూడా చేస్తారు, రెండు రకాలు ఉన్నాయి యక్షగానంలో కూడా. అది ప్రదర్శనం అక్కడ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు యక్షగానం అనేది కూడా కొంచెం క్లాసికల్ టైప్ కాబట్టి మీకు మీకు ఇన్స్పిరేషన్ అయిపోయారు అయితే? అంటే మన ఇంట్లో కూడా ఆ వాతావరణం ఉండింది, యక్షగానద్దు వాతావరణం ఉంది కాబట్టి నాకు డాన్స్ లో వేసారు కాబట్టి అది ఆటోమేటిక్ గా నాకు కనెక్ట్ అయిపోయింది ఈ స్టెప్స్ ఇవన్నీ. ఓహో అలా అంటారా? అయితే మీరు బాగా చూస్తానికి వెళ్ళేవారండి యక్షగానాలు అవి? యక్షగానం అవును, అప్పుడు అప్పుడంతా నైట్ మొత్తం ప్రదర్శనం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే తగ్గించారు, అంటే 2-3 అవర్స్ కే తగ్గించేశారు. అప్పుడు నైట్ మొత్తం బయలాటం అని అనేవాళ్ళు, యక్షగానమే బయలాటం. నైట్ మొత్తం అర్లీ మార్నింగ్ 3-4 o'clock దాకా చూసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు మేము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ యక్షగానాలు ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలో ఇది వరకు వేసేవాళ్ళు అండి, కానీ ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదని అనిపిస్తోంది నాకు. అది లేదు, ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫేమస్ అవుతా ఉన్నాయి ఇంకా ఈ మాధ్యమ ద్వారా, ఇంకా తెలుస్తా ఉంది ఇంటర్నెట్. అప్పుడు మనకు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఏం లేవు కదా, సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవగాహన అన్ని చోటు అవుతా ఉంది. ఇంకా నాకు చూసే బట్టి అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది, అంటే తెలుస్తుంది జనాకి, తెలుస్తుంది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇటువంటి కళలు ఎందు ఇది వరకంటే ఎక్కువగా ఈ కళాకారుల్ని వాళ్ళని బాగా ఆదరించేవారు, ఇప్పుడు మీడియా ప్రభావం ఎలా ఉందంటారు ఈ కళాకారుల మీద? ఇప్పుడు కూడా చాలా వరకు మనకు ఇప్పుడు ఇది ఒక ప్లస్ పాయింట్ అంటే మనకు ఇంటర్నెట్ ద్వారా వల్ల మన ఇది తెలుస్తుంది వేరే వాళ్ళకి. మనం ఇప్పుడు ఇన్ కేసు యూట్యూబ్ లో, ఇప్పుడంతా యూట్యూబ్ లో అందరూ పెడతా ఉంటారు కదా, సో అప్పుడు అప్పుడు మనకు ఎవరి త్రూ అయినా తెలిసి అలా మనం ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా అక్కడ వెళ్ళి వాళ్ళని అడగడం అయినా అలా ఉండింది అనమాట. ఇప్పుడైతే మనకి ఇంటర్నెట్ ద్వారా చాలా కాంటాక్ట్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్ని అన్ని చోటు పెరిగింది కాబట్టి మనకు ఈజీగా మనకు ప్రోగ్రామ్ అన్ని ఇవ్వడము ఇదని ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కళాకారుల యొక్క గుర్తింపు ఎక్కువైందంటారు మీరు అనేది? అవును అవును, అప్పుడైతే దూరదర్శనం మాత్రం, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు దూరదర్శనం మాత్రం, అంటే పల్లెటూరు కాబట్టి అన్ని ఛానల్ వచ్చేది కాదు, సో దూరదర్శనంలో ఏం వచ్చేదో అది మాత్రమే చూసుకొని అవును. ఎస్ ఎస్, మీడియా ప్రభావం కూడా చాలా ఉందండి ఈ మధ్య మీరు అన్నట్టుగానే బాగుంది, కానీ టీవీ ప్రభావం ఎలా ఉందంటారు? ఈ టీవీలు వచ్చిన తర్వాత ఇట్లాంటి డాన్స్ కి మరి మీరు చెప్పిన యక్షగానాలకి వాటికి వెళ్ళటం తగ్గిందేమో అనిపిస్తోంది నాకు. అది అది వాళ్ళు ఇంటర్ ఇప్పుడు ఇంటర్నెట్ అందరూ ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి చూసేవాళ్ళు పల్లెటూర్లంతా అన్ని చోటు సిగ్నల్స్ ఉండవు కదా, ఇప్పుడు కూడా చాలా చోటు సిగ్నల్స్ ఉండవు, సో వాళ్ళంతా టీవీ మీదనే డిపెండ్గా ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మా ఊరు సైడ్ ఇంకా పల్లెటూరు వెళ్తే ఇంకా అక్కడ అస్సలు సిగ్నలే రావు, సో వాళ్ళు టీవీతోనే టీవీలోనే వచ్చేదే చూడడం జరుగుతున్నాయి ఇంకా. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు అన్నట్టు కరెక్టే టీవీలో చూడటమే జరుగుతోంది కాదనట్లేదు, ఇప్పుడు ఇలాంటి డాన్సర్లకు కానీ వాళ్ళకు కానీ ఎక్కడైనా ఒక ప్రదర్శన జరిగింది అనుకోండి వాళ్ళు టీవీని వదిలిపెట్టేసి డాన్స్ కు ప్రిఫరెన్స్ ఇస్తారంటారా? అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ ప్రభావం అనేది ఎలా ఉందంటే టీవీ ప్రభావం ఎక్కువగా ఉంది జనాల్లో, అందుకని కళాకారులకి ఆదరణ తగ్గిందేమో నాకు అనిపిస్తోంది. మీరేమంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కొక్కసారి అలా అది కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మీడియం ఇది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంది, సో మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా జనాలు రావడం కూడా, అది కొంతమంది మరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వచ్చేది కూడా జరిగింది. చెప్పలేము, అది కూడా ఉంటాయి, కొంతమంది చాలా ఇంట్రెస్ట్ గా వచ్చిన ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కళ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి కేవలం కళాకారులకి మాత్రమే అటువంటి ఆస్వాదన ఉంటుంది, మామూలు జనానికి ఏమనిపిస్తుందంట ఏముందిలే అదొక నృత్యమే కదా, ముందు మనకి టీవీలో మంచి షోలు వస్తున్నాయి అవి చూడాలి ఇదేముందిలే అన్నట్టుగా కూడా కొంతమంది చేసిన దాఖలాలు నాకు కూడా కనబడ్డాయి, అందుకని నేను అడిగాను. రెండు రకాలు కూడా ఉన్నాయి, అటు అది కూడా అవుతుంది ఇది కూడా ఉంది. ఎస్ అవునండి, అటువంటి అభిప్రాయం ప్రజల్లో తొలగిపోతే కళాకారులు కూడా చాలా చక్కగా మనగలుగుతారు, కళకు కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తారు కదా.
అవును కరెక్టే అండి. ముఖ్యంగా ఈ రోజున పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలకి డ్యాన్స్ నేర్పించాలని చాలా ప్రోత్సహిస్తున్నారండి ఈ మధ్య కాలంలో. అవును ఖచ్చితంగా అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ జనరేషన్ పిల్లలైతే ఇంకా పేరెంట్స్ అయినా అలా తుంబా ఎక్కువ దాని మీదనే ఆర్ట్ ఫీల్డ్ అంటే డాన్స్ ఒకటే కాదు ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్ పిల్లలకి. ఎస్, ఒకప్పుడు అంతగా చూపించేవాళ్ళు కాదు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి డాన్స్ నేర్పించాలి అనేటటువంటి భావనవా? ఎందుకంటే వాళ్ళు అలా నృత్యం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవును అవును కరెక్టే అవును. ఎస్, కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఆ కళ కూడా చాలా చక్కగా, పిల్లల్లో చాలా మంది ఉంటారండి డాన్స్ నేర్చుకోవాలి డాన్స్ చేయాలని. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, మనకి పాటలు ఏమన్నా వస్తూ ఉంటే ఎలా డాన్స్ చేసేస్తారు అసలు. అవును అవును అవునండి. ఇప్పుడు టీవీల మాధ్యమం వల్ల వచ్చే డాన్స్ చూసే చాలా మంది ఇంట్రెస్ట్ పెరగడం కూడా జరిగింది. ఇప్పుడు చాలా వరకు అది టీవీ మాధ్యమం చూసుకొనే రావడం కూడా నా క్లాస్ కి రావడం కూడా జరిగింది. మా టీవీలో వస్తుంది కదా మా పిల్లలు బాగా చేస్తారు కదా అంటే ఐడెంటిఫై చేస్తారు పేరెంట్స్. సో దానివల్ల వాళ్ళకి ఓ మా పిల్లలు కూడా చేయగలుగుతారా అని మళ్ళీ క్లాస్ కి తీసుకురావడం జరుగుతుంది. సూపర్ అండి. మీరు క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా, అంటే ఆన్లైన్ క్లాస్ లా లేకపోతే ఇంటి దగ్గరకు వస్తారా? నాకు ఇంటి దగ్గరకు వస్తారు, ఆన్లైన్ కూడా తీసుకుంటాను నేను. ఎంతమంది ఉన్నారండి స్టూడెంట్స్? స్టూడెంట్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పర్టికులర్గా ఇంత అని ఉండడం ఏం కాదు, అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు పేరెంట్స్ ఇంట్రెస్ట్ అంటే బలవంతంగా కొంతమంది వచ్చి రావడము ఉంది. అక్క పక్క పిల్లలు పక్క వాళ్ళు వెళ్తారు కదా, సో వాళ్ళు వెళ్తారని రావడం కూడా ఉంది. సో అప్పుడు కొన్ని కొన్ని ఏసారి ఏమవుతుందంటే 1 మంత్స్ 2 మంత్స్ కాలు నొప్పి రావడము అది అది అయిపోయి మానేయడం కూడా ఉంది. కానీ చాలా వరకు పిల్లలు స్టాండ్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సూపర్ అండి. మరి అసలు మీరు డాన్సర్ కదా, ఏ టైప్ డాన్సర్? డాన్స్ లో ఏమన్నా రకాలు ఉన్నాయంటారా, వాటి గురించి కొంచెం వివరించండి. అలాగే మీరు ఏ ఏ డాన్సులకి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు? అంటే మనకి రకరకాల డాన్సులు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన నృత్య రీతులు ఉన్నాయి, మరి అలాంటి ఏమన్నా మాకు తెలియజేయండి మా శ్రోతల కోసం. ఇప్పుడు నేను నేర్చుకునేది భరతనాట్యము. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఎన్ని రకాలు ఇప్పుడు భారతంలో ఉన్నాయంటే, ఫస్ట్ మనకు దీని గురించి ఇక్కడికి వెళ్ళాలి మనము. వేదాలు మనకు 4 కదా, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, ఋగ్వేద కదా. సో అక్కడ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది నాట్యవేదం అనేది. బ్రహ్మదేవుడు భరతమునికి ఇచ్చాడనమాట నాట్యవేదం అని, ఒక నాట్యవేదం సృష్టించి భూమి మీద అందరికీ ఇవ్వాలి అని భరతమునికి ఇచ్చినప్పుడు భరతముని తన 100 పిల్లలతో ఈ భూమి మీద రావడం జరిగింది. తను ఋగ్వేద నుంచి పాఠం అంటే మాటలు, సామవేద నుంచి సంగీతము, యజుర్వేద నుంచి అభినయ, అథర్వణ వేద నుంచి రసం, ఇలా ఒక్కొక్క పాయింట్ తీసుకొని నాట్యవేదంగా సృష్టించిన తర్వాత భరతముని దానికి అర్థము అంటే శాస్త్రం కూడా యాడ్ చేశారు, నాట్య శాస్త్రం అని అయింది. అలా నాట్య శాస్త్రం ఈ భూమికి వచ్చిన తర్వాత అన్ని ఇప్పుడంతా వేర్వేరే చోటు ఒక ప్రదేశంలో ఉండే ఆ సంస్కృతి, ఆ ప్రదేశంలో సంప్రదాయం అనుగుణంగా అది మారింది, డిఫరెంట్ డిఫరెంట్ నాట్య ప్రకారంగా మారింది అది. సో మనకు ఇక్కడ తమిళనాడు కర్ణాటక వస్తే అది భరతనాట్యం కింద కన్సిడర్ అంటే అలా ఫేమస్ అయింది అనమాట. ఇక్కడ కేరళ వెళ్తే కథక్కళి, మోహిని అట్టము, నార్త్ సైడ్ వెళ్తే కథక్, ఒడిస్సా ఓరిసి, మణిపూరి, తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ 7 అని నాట్య ప్రకారంగా గుర్తించారు, ఇప్పుడు 8 అస్సాంలో సత్రియ అని ఒక నాట్య ప్రకారం కూడా యాడ్ చేశారు రీసెంట్ గా. సో 8 అని మనము నృత్య ప్రకారంగా విభజన అయింది. ఇప్పుడు 8 రకాల నాట్య రీతులు ఉన్నాయి. ఓకే, నా డాన్స్ అనేవి మరి అసలు ఎక్కువగా ఇన్ని నాట్యాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా, ఈ నాట్యాల్లో అన్నిటికన్నా వేటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు? లేదు, అలా ప్రతి ఒక్కటి కూడా యూనిక్ అండి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక దాని స్పెషాలిటీ కనిపిస్తుంది మనకు. మనము ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నామో దాన్ని బట్టి మనము వెళ్తూ ఉంటాము. ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళ ప్రదేశంలో వాళ్ళ సంస్కృతికి అనుగుణంగా వాళ్ళు ఎంచుకుంటారు అది. మనకు ఏదో ఆ టైంలో మనకు ఏది ఉంటుందో మనం అది నేర్చుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది, సాధారణంగా అలాగుంటుంది.
సో మనకు ప్రతి ఒక ఆర్ట్ ఫామ్ కూడా నృత్య ప్రకారం కూడా ఇంపార్టెంట్ అంటే యునిక్ దాని స్పెషాలిటీ దానికే ఉంటుంది కాబట్టి మనం అలా చెప్పలేము ఇది ఒక రకంగా ఉంటుంది ఇది ఒక రకంగా ఉంటుంది చెప్పలేము కానీ ఏ రకం మనం నాట్య ప్రకారం తీసుకుంటే కూడా అన్నిట్లో కూడా మనకు అభినయం ఉంటుంది చతుర్విధ అభినయ అని అంటాము ఆహార్య అంగికాభినయ ఆహార్యాభినయ వాచికాభినయ సాత్వికాభినయ అని అన్ని రకాల్లో కూడా అది ఉంటుంది కాబట్టి మనం ఏ దీంట్లో తీసుకుంటే కూడా మనము ఆ ఎంజాయ్ చేస్తాం ఆ డాన్స్ని. సూపర్ అండి. మరి ఇప్పుడు నాట్యం చేసేటప్పుడు మనకి గాత్రాన్ని కూడా అందిస్తూ ఉంటారు కదా, మరి మీరు గాత్రాన్ని మీ గాత్రం మీరే పాడుకుంటారా లేకపోతే మీకు వేరే ఎవరైనా గాత్రం అందిస్తూ ఉంటారా మీ డాన్స్? నా డాన్స్ చేసుకున్నప్పటికీ ఇది లైవ్ అంటే ఆ గాత్రాలు వేరే వాళ్ళ దగ్గరే మనము తీసుకోవాలి వస్తుంది. మనం ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం పాడుకోవడానికి అవ్వదు కదా, సో మనము కంపల్సరీగా మనము లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకోవాలి వస్తుంది. ఓహో, అంటే డాన్స్ చేసేటప్పుడు కొంచెం పాట అనేది మీరు ఎగురుతూ ఉంటారు కాబట్టి దాని వల్ల ఆయాసం అలాంటిది వస్తుంది కాబట్టి పాడలేరు, లేకపోతే మీ పాట మీరే పాడుకునే ఇది ఉందా మీకు? సంగీతం కూడా ఇక నృత్యం నేర్చుకునే వాళ్ళకి సంగీతం జ్ఞానం కంపల్సరీ ఉండాలి అని నా అభిప్రాయము. కొంచెమైనా కొంచెం నేర్చుకొని ఉంటే వాళ్ళకి తాళ జ్ఞానము రాగ జ్ఞానము ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఇంకా ఎక్కువ పర్ఫామ్ బాగా చేయగలుగుతారు. ఇంకా దాని ప్రతి ఒక్క ఇప్పుడు సాహిత్యం కూడా మనకు తెలిసి ఉంటే ఇంకా దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా బాగా చేయొచ్చు అని నా అభిప్రాయము. సూపర్ అండి. ఎందుకంటే ఇప్పుడు నాట్యంతో పాటు సంగీతం కూడా ఒక కన్వెన్షన్ మీరు అంటున్నారు. అవునండి, అవును, తెలిసి ఉండాలి వాళ్ళు, కొంచెమైనా తెలిసి ఉండాలి. సూపర్ అండి. ఎందుకంటే సంగీతము నాట్యము అనేవి కూడా రెండు ఒక జంట అనేది ఇప్పుడు మీ మాటల ద్వారా అర్థమైపోయింది. మరి మీరు ఒక డాన్సరే కాదండి, మీరు ఒక సింగర్ అని కూడా మాకు తెలిసింది. మరి సింగర్ గా మీరు ఎలాంటి పాటలు పాడతారు, ఏమేమి ఎలాంటి పాడతారు మాకు కూడా తెలియజేసి ఒక పాటను వినిపించండి. సరే అండి, ఒక పాట పాడతాను. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు యాక్చువల్లీ సంగీతంలో కూడా హిందుస్థానీ సంగీతము కర్ణాటక సంగీతం రెండు రకాలు ఉన్నాయి కదా, సో నేను ఫస్ట్ హిందుస్థానీ నేర్చుకోవడం జరిగింది. తర్వాత డాన్స్కి ఇప్పుడు భరతనాట్యంకి ఏంటంటే కర్ణాటక మ్యూజిక్ కంపల్సరీగా అదే యూజ్ చేస్తారు, అదే ఉండాలి కర్ణాటక మ్యూజిక్కే. సో దానివల్ల నాకు కర్ణాటక మ్యూజిక్లో నేర్చుకోవడం మళ్ళీ జరిగింది. ఫస్ట్ హిందుస్థానీ నేర్చుకుని తర్వాత కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం అయింది. సో మీకు ఒక పాట పాడతాను, వినిపించండి. వినిపిస్తా. వన్ మినిట్. గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సన్నోత పద పద్మకరం, గణాది సన్నోత పద పద్మకరం, కుంజర భంజన చతురకరతరం గురుగువాగ్రజా ప్రణవాకారం, కుంజర భంజన చతురకరతరం గురుగువాగ్రజా ప్రణవాకారం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం,
శ్రీ గజాననాయుతం గణేశ్వరం. సూపర్ అండి, నిజంగా డ్యాన్సే కాదండి, మీరు పాట కూడా చాలా బాగా పాడారు. మంచి గాత్రం ఉంది, మంచి 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 గాత్రం ఉందండి. మీరు మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటే మీరు హై పిచ్ లో పాట పాడారు. సూపర్ అండి, మీరేనా పాడుతోంది అని కూడా అనిపించింది. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. నిజంగా డ్యాన్సును అలాగే పాట పాడటం కూడా, అంటే ఒక సింగర్ గా కూడా ఈ రెండు ఒకే చాట ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అదే అది దేవుడు ఇచ్చిన అనుకోవచ్చు. అవునండి అవునండి, నేను చాలా చోట్ల చూశాను డాన్సర్లు కేవలం డాన్స్ మాత్రమే చేస్తారు. మీకు ఏమన్నా పాటలు వచ్చి ఒక పాట పాడతారంటే నాకు పాటలు రావండి, మీరు పాడండి, మేము డాన్స్ చేస్తాం అంటూ ఉంటారు. చాలా చోట్ల విన్నాను నేను. కానీ మీరు డాన్సరు అట్లాగే ఒక సింగర్ కూడానండి, మీలో రెండు ఉన్నాయి. చాలా చక్కటి కళ అండి మీది, నిజంగా చాలా అపురూపమైన కళ కూడా అది. థ్యాంక్ యూ అండి. మరి మీరు ఇంతవరకు స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారా? ఇస్తే ఎక్కడెక్కడ ఇచ్చారు? నేను ఎక్కువ ఇవ్వడము మా గురుగారితోనే జరిగింది. అంత మా పెళ్ళికి ముందు వరకు ఎక్కువ నేను గురుగారు ఎక్కడెక్కడ ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉత్సవాలు, కరావళి ఉత్సవ, కదంబోత్సవ, కన్నడ సంస్కృతి ఇలాక వాళ్ళు చేసే ప్రదర్శనలు, చాలా టెంపుల్ దగ్గర అన్ని చోటు తీసుకువెళ్ళేవారు మా గురుగారు. గురుతో పాటు నేను అన్ని చోటు వెళ్ళి ప్రదర్శనం ఇచ్చాను. సూపర్ అండి. ఎన్ని ఇచ్చారు ఇప్పటి వరకు? ఒక గురుగారితోనే ఒక 350-400 దాకా నేను ఇచ్చాను అప్పుడు గురుగారితో. తర్వాత ఇక్కడ అవునండి, తర్వాత పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొన్ని స్కూల్లో పని చేయడము, డాన్స్ టీచర్ గా అలా చేశాను. సో అది కాకుండా ఇంట్లో కూడా డాన్స్ క్లాసెస్ పెట్టుకునేదాన్ని, ఇంట్లో ఉన్న దగ్గర ఉన్న పిల్లలకి, తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, అలా అలా స్టార్ట్ చేశాను ఫస్ట్, తర్వాత అలాగే పెరిగింది అది. సూపర్ అండి. మరి ఏమన్నా అవార్డ్స్ ఏమన్నా వచ్చి ఉంటాయా? నాకు లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి ఆట వాళ్ళు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేశారు. సర్వీస్ డాన్స్లో ఉన్న సర్వీస్ కింద చూసి వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి చేశారు. గ్రేట్ అండి, ఆట వాళ్ళ ద్వారా కూడా మీరు చక్కటి బహుమానం అందుకోవడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. మరి మీరు డాన్స్ చేసేటప్పుడు హావభావాలు ఉంటాయి కదా, అంటే అన్ని అసలు ఇప్పుడు ఏదైనా ఒక నాటిక ఒక సినిమాను ఉందనుకోండి, చూస్తూ మనం చేసే మాటల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కానీ మీరు కేవలం ముఖ కవళికల ద్వారానే ఎక్స్ప్రెషన్స్ చూపించాలి కదా, అసలు ఎలా అంటారు, అది ఎలా సాధ్యపడింది అంటారు? ఇప్పుడు మానవ సహజ గుణమే కదండి. ఇప్పుడు మనం నవరసాలు అంటాం, ఇప్పుడు మనం డాన్స్ లో అయితే నవరసాలు అంటే ఎక్స్ప్రెషన్స్ అని అంటాము, కానీ మానవ సహజ గుణం మనలోనే అందరు ప్రతి ఒక్క మనుషులో కూడా సుప్తంగా ఉండే ఉంటుంది. ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మనసులో ఏముంటుందో, మన మనసులో ఏముంటుందో అది భావం కింద భావం అయిపోయి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఆ భావానికి మనము స్థాయి భావం అంటాము. మనకి ఏ భావం మనసులో ఉండేది అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఆ మనం ఇప్పుడు ఒక ప్రదర్శన ఇచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ కి అనుగుణంగా మనము అభినయం చేసినప్పుడు వాళ్ళు చూసే ఆడియన్స్ లో ఒక ఒక ఆనందం ఉత్పత్తి అవుతుంది కదా, అది రసం అంటాం మనం. యాక్చువల్లీ మనం మనలో ఉండే భావం నుంచి అది రసంగా మారుతుంది అన్నమాట. అది రసాల కింద వస్తుంది. యాక్చువల్లీ స్థాయి భావాన్ని 9 స్థాయి భావం అని అంటాము, 9 రకాలుగా ఉన్నాయి. అదే భావం కింద మారినప్పుడు మనకు నవరసాలు మనకు కనిపిస్తుంది అన్నమాట. మనం ఏమో ఒక సిచ్యువేషన్ ఎలా అది అనుభవించి మనం చేస్తామో అది చూసే వాళ్ళకు కూడా ఆ ఆనందం ఇవ్వాలి. అలా ఎక్స్ప్రెషన్ మనము ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటుంది. ఇప్పుడు డాన్సర్గా అంటే దానికి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా, సో అది ఆటోమేటిక్గా మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంట్లో. ఓహో, ఇప్పుడు ఏదైనా ఒకటి భయానకం ఏదైనా చూపించాలి అంటే అప్పుడు వెంటనే మీలో మీరే మార్పు అనేది వచ్చేస్తుంది డాన్స్ చేసేటప్పుడు. అవును, అసలు అది నాకు ఎప్పుడు ఒక ఊహకి అందదండి. అట్లా ఎట్లా చేయగలుగుతున్నారు? వెంటనే మీకు వెనకాల పాట వస్తూ ఉంటుంది, వాళ్ళు పాట పాడుతూ ఉంటేనే మీరు
ఆ ఫేస్ అప్పటి వరకు నవ్విన ఫేస్ అలా వెంటనే రౌద్రంగా చూపించేస్తారు. అవును, అది అసలు చాలా గ్రేట్ అండి. అలా చూపించటం అనేది చాలా గ్రేట్. ముఖ కవళికల ద్వారానే మీరు ఇంతమంది జనాన్ని ఆకట్టుకుంటున్నారు. అసలు అది ఒకటేమో చెప్పాలంటే, ఒకటి ఒకటి మనము డాన్స్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాక్టీస్ కిందనే కొన్ని కొన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ఇంకొకటి మానవ సహజ గుణం కూడా మనకి ఇదే కదా, ఇది కోపము సంతోషము శాంతము రౌద్రం అని మన ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉండే ఉంటుంది, ప్రతిరోజు మనం కనిపిస్తూ ఉంటుంది. అదే మనము సిచ్యుయేషన్లో మనము కొంచెం ప్రాక్టీస్ దాని ద్వారా ఎక్కువ అది చూపించడానికి అవకాశం అవుతుంది అక్కడ. సూపర్ అండి. అంటే ప్రాక్టీస్ ద్వారానే మీరు అలా ముఖ కవళికల్లో చూపించటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రాక్టీస్ అంటే ఆటోమేటికల్ ప్రాక్టీస్, ఈ డాన్సర్ అనగానే కొంచెము మనము చిన్నప్పటి నుంచి ఒకటి నేర్చుకొని వచ్చేది ఉండే ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా ఈ మానవ సహజ గుణం అంతా మనము అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకా బాగా చూపించడానికి అవకాశం ఉంటుంది అంటున్నా. సూపర్ అండి. మరి మా కోసం మీకు నచ్చిన పాట, మీకు బాగా తెలిసిన పాట, అలాగే మీకు అంత బాగా నచ్చిన పాట ఏమన్నా అనమాచార కీర్తన లాంటివి ఏమన్నా వచ్చుంటారా? వస్తుందండి, తప్పకుండా ఒక సాంగ్ వినిపించండి ఈలోపు. నారాయణతే నమో నమో భవ, నారద సన్నోత నమో నమో, నారాయణతే నమో నమో భవ, నారద సన్నోత నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నాభ, పరమ పురుష భవ బంధ విమోచన, నర మృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో భవ, నారద సన్నోత నమో నమో. సూపర్ అండి, సూపర్ అండి. నిజంగా ఆ నారాయణుడినే మీరు ఎంతో చక్కగా పిలిచినట్టుగానే అనిపించింది. చాలా బాగా పాడారండి నిజంగా మీరు. థ్యాంక్ యూ అండి. మరి మరి మీరు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఏమైనా ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు? అంటే ప్రతి విషయంలో కూడా కష్టము నష్టం అనేవి ఉంటూ ఉంటాయి కదా, మరి మీరు నేర్చుకునేటప్పుడు ఏమైనా కష్టాలు నష్టాలు అలాంటివి ఏమైనా అనుభవించారా? కష్టాలని ఏం లేదు, ఈజీగానే ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్తున్నా నేర్చుకుంటున్నా అలాగే డాన్స్ నేర్చుకోవడం జరిగింది. అలాగే వన్ థింగ్ అంటే మనకు దూరం ఉండేది అనమాట, వెళ్ళడం ట్రావెల్ చేయడం అదొకటి మనకు వెళ్ళాల్సి వచ్చేది, దూరం ఉండింది క్లాసెస్ అని. అంటే మనకు పల్లెటూరు కదా, సో పల్లెటూరుకి ఒక బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నడుచుకొని వెళ్ళాలి, 1.5 మైల్ నడుచుకొని వెళ్ళి బస్సు ఏదో ఒక టైం ఉంటుంది, ఆ టైంలో క్యాచ్ చేసుకొని మళ్ళీ టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి సార్ ఇంటికి మళ్ళీ ఇంకొక టౌన్ అక్కడ వెళ్ళాల్సి, ఆల్మోస్ట్ 35 కిలోమీటర్ మనకు ట్రావెల్ చేయాల్సి ఉండింది. సో ఆ ట్రావెల్ ఉండింది తప్ప ఇంకా డాన్స్ అని నేర్చుకోవడం అని క్యాజువల్గా వచ్చేసింది. మరీ కష్టం అని డాన్స్లో అయితే ఏమనిపించలేదు. మీకు డాన్స్లో ఎటువంటి ప్రాబ్లం అనేది అనిపించదు? అంటే మీరు ఎట్లాగో ఎంతో ఇష్టంతోనే నేర్చుకున్నారు కాబట్టి ఇష్టంలో ఎంత కష్టాన్నైనా అనుభవించవచ్చు కదా. అది నేను అన్నాను కదా, కొన్ని ఈ డాన్సులు నాకు తెలియకుండానే నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది, డాన్స్ సంగీతం అనేది తెలియకుండానే నాకు వచ్చేసింది అది. సూపర్ అండి. మీకు తెలియకుండానే మీలో ఒక డాన్సరు అట్లాగే ఒక సింగరు, చాలా గ్రేట్ అండి. అది రెండు ఒక చాట ఉండటం చాలా గ్రేట్ నిజంగా. అది మీరు ఈ డాన్స్ అనేది ఎంతకాలం నేర్చుకున్నారు? అంటే మీరు స్టేజ్ షోలకి రావాలి అంటే సుమారు ఎంతకాలం నేర్చుకున్నారు?
నేను 5th క్లాస్ నుంచి మొదలు పెట్టాను. అప్పుడు ఒక టౌన్కి తీసుకువెళ్ళడం, అక్కడ సార్ ఆ పాయింట్కి వచ్చేవాళ్ళు మా వాళ్ళ ఇంట్లో నుంచి. సార్ కూడా పాపం అక్కడ కూడా బస్ ట్రావెల్ తను కూడా చేసుకొని రావాల్సి ఉండేది. అంటే మన అందరి కోసం వాళ్ళు సారు పిల్లలకు నేర్పించాలి అనే ఒక దానికి సారు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఒక అంటే కుమ్టా అని అన్నాను కదా మా టౌన్ పేరు, అక్కడ వచ్చేవాళ్ళు. ఇంకొక టౌన్ నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ వచ్చి మా అందరికి నేర్పించేవాళ్ళు. సో అక్కడి నుంచి మొదలు పెట్టాను నేను, అది 5th క్లాస్ నుంచి. సారు నాలో ఇది చూసి రిథమ్ సెన్స్ డాన్స్ చేసేది చూసి ఆటోమేటిక్గా వాళ్ళు సార్ ప్రోగ్రామ్ మెల్లమెల్లగా ప్రోగ్రామ్స్ తీసుకువెళ్ళడం మొదలు పెట్టారు. అలాగే షోస్ ఎక్కువ సార్తోనే, మా సార్ నృత్య రూపకం ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు భూ కైలాసము, కాళింగ మర్దన అవన్నీ ఎక్కువ క్రియేటివ్గా చేసే సారు. సో దాంట్లో నాకు ఏదో ఒక రోల్ ఇచ్చి ఇలా ఒక పుష్ చేసేవాళ్ళు అవుతుంది చెయ్యి అని తీసుకొని వెళ్ళే సార్ తీసుకువెళ్ళేవారు. ఓకే సూపర్ అండి. మరి మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారండి, ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను లక్ష్మి అనుకొని బెంగళూరు నుంచి అండి. బెంగళూరు నుంచి లక్ష్మి గారు. మరి మనకి మహాలక్ష్మి గారు ఉన్నారండి. ఈ లక్ష్మి గారు, ఆ మహాలక్ష్మి గారిని ఏమడుగుతారో చూద్దాము. మాట్లాడండి. అవునండి. హలో హలో, లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. మీరు చెప్పండి. భరతనాట్య డాన్స్ చూసానండి మీది, ఇది యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అన్ని చూసానండి. బానే ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు అది హస్త భేద అనుకుని చెప్పారు కదా డాన్స్ నుంచి, దాన్ని ఏంటండి ఇంపార్టెన్స్, దాన్ని గురించి చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనకు డాన్స్ చేయాలంటే కంపల్సరీ మనము హస్త అవన్నీ చూపిస్తాము, లెగ్. ఇప్పుడు అంగికాబీనవి, ఇవన్నీ అంగికాబీనలో వచ్చింది. సో మనకు హస్తం కంపల్సరీ నేర్చుకోవాలి వస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు వేరు వేరే ముద్రాస్ ఉన్నాయి, వేరు వేరే రకాలుగా మనం చేసి చూపించాలి. సో అది మనకు అసంయుత హస్త, సంయుత హస్త కింద డివైడ్ చేశారు. సో అసంయుత హస్తం అంటే మనకు సింగిల్ హ్యాండ్ గెస్చర్ అని అంటారు. అంటే సింగిల్ హ్యాండ్ తో చేయడం, ప్రతి ఒక్క ముద్ర అనేది సింగిల్ హ్యాండ్ తో, సపరేటెడ్ హ్యాండ్ గెస్చర్ అని అంటాము. అలాగే సంయుత హస్తం అంటే రెండు చేతులు కలిపి చేయడం, అంటే డబల్ హ్యాండ్ గెస్చర్. ఇప్పుడు మనము దాంట్లో వెరైటీస్ పేర్లు ఉంటాయి అన్నమాట. అంటే 28 అసంయుత హస్త, 24 సంయుత హస్త ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసంయుత హస్త అంటే దాంట్లో పతాక, త్రిపతాక, అర్ధపతాక అలా వస్తుంది. మనం సింగిల్ హ్యాండ్తో అది చూపిస్తాము. అదే మనకు సంయుత హస్త అంటే అంజలి, కపోత, కర్కట అలా పేరుతో 24 నంబర్స్ దాకా వస్తుంది. అది రెండు హ్యాండ్ కలిపి చేయడం అది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. చాలా బాగా చెప్పారండి హస్త ముద్రాల గురించి. చాలా చక్కటి ప్రశ్న కూడా అది, మంచి ప్రశ్న వేశారు. మరి మీ డ్రీమ్ ఏంటండి, అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఎవరికైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, ఇంకా ఎలాంటి గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు మీరు? అవునండి, డ్రీమ్ అయితే ఖచ్చితంగా నిజంగా ఉంది. నాది ఒక అంటే నేను ఇప్పుడు ఇంట్లో చెప్తున్నాను. సో అంటే నాకు అబ్బాయి, చిన్న అబ్బాయి. సో నాకు బయటకు వెళ్ళి ఎక్కువ చేయడానికి అన్ని కుదరట్లేదు. కానీ ఇంకా ఫ్యూచర్లో తను పెద్దగా అయిపోయిన తర్వాత నాదే ఒక ఇన్స్టిట్యూషన్గా పెట్టుకొని చాలా మంది పిల్లలకి నేర్పించాలి అని ఒక ఇంటెన్షన్ అయితే నాకుంది. ఇంకొకటి అంటే మీకు చెప్పాలంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ఇది డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉంటారు కదా, ఆ ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేదన్నమాట, యామిని ఫౌండేషన్ అని, డౌన్ సిండ్రోమ్ పిల్లలది. అక్కడ 2 ఇయర్స్ నేను వాళ్ళకి డాన్స్ చెప్పాను అన్నమాట. అంటే ఒక డాన్స్ థెరపీ లాగా, అంటే వాళ్ళు ఎలా ముద్రలు ఇలా పెట్టుకోవాలి, వాళ్ళకి ఎలా లెగ్ హ్యాండ్స్ మూమెంట్స్ చేయాలి, లెగ్ మూమెంట్స్ చేయాలి, వాళ్ళకి
తెలుస్తుంది కానీ ఎలా చేయాలి అని తెలియట్లేదు అప్పుడు. సో నేను వాళ్ళని చేతులు పట్టుకొని ఇలా చేయాలన్నప్పుడు చాలా హ్యాపీగా అయ్యారు అనమాట. వాళ్ళ దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో 2 ఇయర్స్ నేర్పించడం జరిగింది. అలాగే అది షోస్ కూడా వాళ్ళు ఇచ్చారు ఆ పిల్లలు. షోస్ ఇచ్చినప్పుడు బ్రహ్మానంద్ గారు మళ్ళీ పాడతారు కదా, సునీత సింగర్ సునీత గారు వచ్చారు ఆ ప్రోగ్రామ్ కి వచ్చి చాలా అప్రిషియేట్ చేశారు. ఈ పిల్లలతో చేపించడం నిజంగా ఒక ఇదే, వాళ్ళు ముందుకు తీసుకురావాలి, ఇలాంటి పిల్లలు కూడా ముందుకు తీసుకురావాలి, వీళ్ళలో కూడా ఎంతో టాలెంట్ ఉంటాయని వాళ్ళు వాళ్ళ డాన్సులని నేను వాళ్ళకి చెప్పాను. 2 ఇయర్స్ ప్రోగ్రామ్ లో కూడా 1 ఇయర్ ఒక ప్రోగ్రామ్ లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు అప్రిషియేట్ చేశారనమాట. ఇలా చాలా బాగా చక్కగా చేశారు పిల్లలు, ఇలా నేర్పించాలి కూడా మనసు ఉంటేనే కదా మనకి ఇలా ముందుకు తీసుకురావడానికి అవుతుంది అని కూడా అప్రిషియేట్ చేస్తారు. సూపర్ అండి, గ్రేట్ అండి. మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. సతీష్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే లైన్ లో ఉండండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో హలో, నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రేఖ అండి, నేను కరెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే రేఖ గారు, మనకి మహాలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. అవునండి, అందుకని మహాలక్ష్మి మేడం గారితో మాట్లాడాలని కాల్ చేశానండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి రేఖ గారు. మేడం, చాలా మంది అంటారు కదా ఇంత ఏజ్ అయిన తర్వాత మరి నేర్చుకోలేము అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యోగా ఎలాగో భరతనాట్యం ఇవన్నీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివే కదండి. మరి ఎంత మరి 37 దాటిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళకి వంగడం కష్టం అవుతుంది, కొత్తలో కొంచెం నొప్పులు వస్తూ ఉంటాయి కదా మేడం. మరి అది ఎలా చేయగలుగుతాం మేడం? మరి చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా. అవునండి, తప్పకుండా చేయొచ్చు అండి. ఇప్పుడు ఆర్ట్ ఫార్మ్ కి మనకు ఏజ్ అనే ఏమి ఉండదు, ఏజ్ లో అయినా నేర్చుకోవచ్చు. ఒకటేమో మన ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటుంది, సమయ సందర్భాలు మనకు ఎన్విరాన్మెంట్ అవకాశం ఇవ్వదు. సో వాళ్ళలో టాలెంట్ అలాగే ఉండిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడంతా కొంచెం ఇంటర్నెట్ ఇలా రావడం వల్ల కొంచెం వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఇలా వేరే వాళ్ళు చూసిన అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ పెరిగి ఆటోమేటిక్ గా వాళ్ళు చేయాలి ఒక తపన ఉండే ఉంటుంది వాళ్ళు. ఎంత ఏజ్ అయినా కూడా వాళ్ళు మెల్లగా ట్యూన్ చేసుకోవచ్చు అండి బాడీని. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ చేయకుండా మెల్లగా ఎక్సర్సైజ్ తో మొదలు పెట్టి చిన్నగా అడవ్స్ అని అంటాము మనం, స్టెప్స్ అని అంటాం కదా, స్టెప్స్ అన్ని చిన్నగా మొదలు పెట్టి ప్రతి ఒక్క అడవు కూడా 3 స్పీడ్స్ లో ఉంటుంది. ఒక ఏజ్ అయిన తర్వాత ఒకేసారి మనం ఆ స్పీడ్ చేయలేక పోతాము, కానీ దానికి వెళ్లే ముందు మెల్లగా ఫస్ట్ స్పీడ్ లోనే పర్వాలేదు, మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ బాడీని మళ్ళీ మైండ్ ని ట్యూన్ చేసుకుంటూ మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదికి దానికి ఏజ్ ఇదే ఇబ్బంది రాదు అది. సతీష్ గారు వెల్కమ్ అండి మీకు. హలో, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు. సతీష్ గారు మాట్లాడాక మీరు మాట్లాడుతారు కానీ. సరే మేడం, అయితే మేడం గారు లైన్ లో ఉండండి. చెప్పండి చెప్పండి సతీష్ గారు. మహాలక్ష్మి గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఎందుకంటే అసలు ఈ భరతనాట్యం గురించి ఇప్పుడున్న పిల్లలు కూడా చాలా తక్కువ మంది రేర్ గా నేర్చుకుంటున్నారు, కానీ మీరు మంచి ఈ భరతనాట్యంలో మంచి ఎన్నో శిఖరాలు కూడా అధిరోహించి మంచి మంచి అవార్డు కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా తెలుగు రేడియో తరపున స్మార్ట్ ఫోన్ యుగంలో ఈ ఇంటర్నెట్ కాలంలో మరి పిల్లలకు ఈ భరతనాట్యం మీద మరి వాళ్ళకు కూడా ఇప్పుడు మీ అంత అభిమానం అంటే నేర్చుకోవాలని కుతూహలం రావాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి మేడం, పిల్లలకు కానీ యువతకు కానీ? ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలాగో పేరెంట్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఒక ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఒక మంచి టీచర్ దగ్గర జాయిన్ అయిపోవాలండి ఫస్ట్. నేనేం చెప్పేదంటే ఇప్పుడు చాలా వరకు మనకు ఇంటర్నెట్ లో కూడా అన్ని ఆన్లైన్ క్లాస్ ఇది అని అంటే యూట్యూబ్ లో కూడా మనకు చాలా క్లాసెస్ అవైలబుల్ అని కూడా వస్తూ ఉంటాయి. అది చూసుకొని కూడా ఇంట్రెస్ట్ పెరిగి ఆటోమేటిక్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు
ఏదో ఒక ఇదికి జాయిన్ అయిపోవాలి, ఇన్స్టిట్యూట్ కి జాయిన్ అయిపోయి వాళ్ళు వాళ్ళు డాన్స్ ఇదని నేర్చుకోవాలి అని నేను అంటున్నా. ఐ థింక్ ఒకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ శాతం చూసినా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ స్మార్ట్ ఫోన్ స్విచ్లో గడిపోయి. నాకు బ్రేక్ అవుతుంది కొంచెం, ఇంకొకసారి చెప్తారా? అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈ ఉన్న జనరేషన్ లో చాలా మంది పిల్లలు కానీ చిన్న పిల్లల కాడి నుంచి ఏది సంవత్సరం పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ పట్టుకొని వాళ్ళు ఆ గేమ్స్ ఆడటమే తప్ప కానీ ఇలాంటివి మీ ఈ భరతనాట్యం అని ఇప్పుడు మన క్లాసికల్ డాన్సెస్ కానీ నేర్చుకోవడానికి మరి వీళ్ళు అంత ఉత్సాహం చూపుతారంటారా? ఖచ్చితంగా సతీష్ గారు మేడం గారు చెప్తారు, వింటూ ఉండండి. థ్యాంక్ యూ అండి. అది అవును, ఇప్పుడు పిల్లలు కొంచెము స్మార్ట్ ఫోన్ వల్ల కొంచెం ఆడుకోవడము దీంట్లో ఇదని జరుగుతా ఉన్నాయి. కానీ అది అది అట్ ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇప్పుడు పేరెంట్స్ లో అవగాహన ఎక్కువ ఉంది ఈ జనరేషన్ పేరెంట్స్ లో కూడా, నేర్పించాలి వాళ్ళకని. అప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో ఒక దానికి వాళ్ళు రెగ్యులర్ గా ఉండేటట్లాగా చూసుకుంటే కొంచెం వాళ్ళు మైండ్ డైవర్షన్ కూడా అవ్వకుండా ఎక్కువ రోజులో కొద్దిసేపు అయినా వాళ్ళకి పేరెంట్స్ కూడా ఒక టైం స్పెండ్ చేయాలి. నేను నేర్చుకుంటున్నావు కదా, సో నాకు చేసి చూపించు దాంట్లో ఏం వస్తుంది అని కొంచెం వాళ్ళు క్వశ్చన్ అడిగి వాళ్ళతోనే ఆన్సర్ చెప్పించుకోవాలి పిల్లలతోనే. ఇది ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది, మీరు ఒకసారి చేసి చూపించు, ఏం నేర్పించారు కూడా పేరెంట్స్ కూడా కొంచెం ఒక కొద్దిసేపు, మరి ఎక్కువ ఏం కాదు, అందరూ జాబ్ లో ఉంటారు ఇది పనిలో ఉంటారు కానీ కొద్దిగా 10-15 మినిట్స్ అయినా ఒక డాన్స్ గురించి, ఇలా డాన్స్ అని ఇది డాన్స్ గురించి అని ఒకటే కాదు ఏ ఆర్ట్ ఫామ్ అయినా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టం ఉండే ఆర్ట్ ఫామ్ లో కొంచెం కొద్దిసేపు మాట్లాడాలి పేరెంట్స్. పేరెంట్స్ మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా పిల్లలు ఎప్పుడైనా కనెక్ట్ అవుతారు పేరెంట్స్ తో ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు. అది తెలియకుండానే వాళ్ళు ఇంట్రెస్ట్ పెరగడానికి కూడా పేరెంట్స్ ఒక ఇదవుతుంది నేను అనుకుంటా. సూపర్ మేడం, చాలా చక్కగా చెప్పారు. పేరెంట్స్ యొక్క క్రియేటివిటీ కూడా వాళ్ళకు ఉండాలి అనేది మీ మాటల ద్వారా అర్థమైపోయింది. మనకి ఆత్మీయులు ఇంకా ఇద్దరు ఉన్నారండి, మాట్లాడదాం వారితో. నమస్తే అండి, ముందుగా మొబైల్ ఆత్మీయులు ఎవరో ఒక్కసారి మాట్లాడండి. నమస్తే అండి, శోభారాణి గారు. నమస్తే అండి, వాణి గారు వెల్కమ్ అండి. మనకి మనకి మహాలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి గారు నమస్తే అండి, చాలా చక్కగా చెప్తారండి డాన్స్ కోసం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, వైజాగ్ వాణి గారు. అమ్మ గార్లు పెట్టకూడదమ్మా, అమ్మ వైండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. అట్లాగే వాణి గారు మాట్లాడాక మీరు మాట్లాడుతారు కానీ చెప్పండి, మీరు వాణి గారు చెప్పండి. చాలా చక్కగా చెప్తున్నారండి. అసలు డాన్స్ అనేసరికి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే అసలు డాన్స్ అనే అభిరుచి ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే, సంగీతం పట్ల అభిమానం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇక్కడ పళ్ళు చేతులు అలవకు మన శరీరం తెలియకుండానే కదిలిపోతూ ఉంటాయండి. నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి. అంటే స్వర్ణకమలం ఆ మూవీ సాంగ్స్ చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అంటే మనసు చాలా హాయిగా ఉంటుందండి. మనసు డిస్టర్బెన్స్ అయ్యేటప్పుడు కూడా అలాంటి డాన్సులు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్న ఫీల్ కలుగుతుంది, బాగుంటది. తర్వాత మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. పంచభూతములు పంచకమై ఆరు ఋతువులు వాటి కోసం మీకు చూస్తే నేను వింటానండి రేడియోలో. థ్యాంక్ యూ మేడం. హలో హలో, థ్యాంక్ యూ అండి వాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, బాయ్ అండి. సుశీలమ్మ గారు మీకు వెల్కమ్ అండి, వెల్కమ్ మీకు. మహాలక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. వైజాగ్ నుండి సుశీల ఫ్రమ్ నాయుడుతోట. మాకు సింహాచలం అప్పస్వామి దగ్గర, మాకు నియర్ సింహాచలం మేము ఉండే ప్లేస్ అంటే. ఎప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ భరతనాట్యం ఇవన్నీ ఎప్పుడు మాకు ఇక్కడ జరుగుతా ఉంటాయి ప్రోగ్రామ్స్. మాకు ఇద్దరు మనవరాళ్ళు అండి, ఇద్దరు యజ్ఞశ్రీ యశస్త్రి అని మనవరాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఆన్లైన్ లో భరతనాట్యం నేర్చుకుంటున్నారండి మనవరాళ్ళు ఇద్దరు. ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపిస్తుంది. కానీ ఏంటంటే చిన్న క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు ఒక ఆయన అడిగినట్టు ఆ పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తానండి 10 ఏళ్ళు 12 ఏళ్ళు వయసుకు వద్దు ఇంకా చాలు చదువులోకి వెళ్ళిపోని చెప్తారు పిల్లలకి. అది కరెక్ట్ కాదు కదమ్మా. చక్కగా భరతనాట్యం చదువు పని చదివితే
దీని పని దీంది అని చదువుతూ పిల్లలు లైఫ్ లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చదువుతో పాటు దీని మీద శ్రద్ధ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది మీరు చెప్పండి. ఇంకా ఏ వయసు వాళ్ళు భరతనాట్యం నేర్చుకోవచ్చు ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. ఎంతవరకు నేర్చుకోవచ్చు అనేది కూడా చిన్న ఆన్సర్ చెప్పండి. నేను మ్యూట్ లో నుండి బయటకు వచ్చేస్తాను, మీరు చెప్పే వింటాను. ఓకే అమ్మా, నమస్తే. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి, వింటూ ఉండండి. మనకి ఇంకో ఆత్మీయులు కూడా ఉన్నారు. ఓకే అండి, ఓకే అండి, బాయ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి, శోభారాణి గారు, మహాలక్ష్మి గారు, ఇద్దరికి శుభ మధ్యాహ్నం. నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపల్లి మాట్లాడుతున్నానండి. బంగారు తల్లులు తప్పకుండా అండి, మాట్లాడండి, ఏం ప్రశ్న అడుగుతారో అడగండి. ఇందాక నుంచి కూడా చాలా చక్కగా మహాలక్ష్మి మేడం గారు మంచి మంచి నాట్యానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తున్నారు. మీరు మంచి మంచి విషయాలు రాబట్టారు. కాకపోతే నేను అడగబోతున్న నాకు పెద్ద పరిజ్ఞానం లేదు సంగీతంలో, కానీ జనరల్ గా అడుగుతున్నాను. భరతనాట్యం తర్వాత కథకళి తర్వాత కూచిపూడి అని రకరకాలుగా సాంప్రదాయబద్ధమైన నాట్యాలు ఉన్నాయి చూసారా. ఈ అన్నింటిలోనే కూడా మా స్థానికంగా ఉన్న పిల్లలు నేర్చుకోవడానికి కుతూహల పడుతున్నారు. ఏది సులభంగా వస్తుంది, నేను సులభంగా నేర్చుకోవచ్చు కూడా చెప్తారేమో ఆశపడుతున్నాను. తప్పకుండా అండి, చెప్తారు, రేడియోలో వింటూ ఉండండి. థ్యాంక్ యూ అండి. అమ్మా నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. చెప్తారు, వినండి. ముందుగా మనకి మేడం, ముందుగా మనకి త్రిమూర్తులు గారు అడిగారు కదా, ఏ నాట్యం నేర్చుకుంటే పిల్లలకి త్వరగా వస్తుంది అది చెప్పండి ముందు. దీంట్లో ఒకటేమో ఫస్ట్ ఇంట్రెస్ట్ వల్లనే అండి. ఏ డాన్స్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ వల్లనే అది ఉంటుంది వాళ్ళ తప్ప. ఒకటి ప్రాక్టీస్ తప్ప, సాధన చేయడం అని అంటాము. సాధనం ఉంటేనే మనము ఏ రకమైన డాన్స్ అయినా నేర్చుకోవచ్చు. దానికి ఈ డాన్స్ తొందరగా వస్తుంది, ఈ డాన్స్ నేర్చుకుంటే తొందరగా వస్తుంది అని ఏమి ఉండదు. మనము ఏ రకం డాన్స్ తీసుకుంటే కూడా దాంట్లో సాధనం చేయాలి. సాధనం అంటే రోజు కొద్దిసేపు దాని గురించి ప్రాక్టీస్ చేయడము, దాని గురించి తెలుసుకోవాలి దీంట్లో ఏమొస్తుంది. దాంట్లో మనం అంటాము ప్రాక్టికల్తో పాటు తేరి జ్ఞానం కూడా ఉండాలి. తేరి జ్ఞానం ఉంటేనే ప్రాక్టికల్ మంచిగా చేయగలుగుతాము ఇంకా బాగా. సో వాళ్ళు డాన్స్ ఒకటే నేర్చుకుంటే డాన్స్ లో ఏమొస్తుంది దాని వెనక వెళ్ళి తేరి కూడా కొంచెం చదువుతుంటే వాళ్ళకి ఇంకా బాగా రావడం జరుగుతుంది. ఇంకా తీరి అంటే ఒక నోట్స్ లాగా ప్రిపరేషన్ కూడా. నోట్స్ అంటే ఇప్పుడు ఇన్ కేసు ఒక కాలర్ అడిగారు కదా ఇప్పుడు హస్తాల గురించి. ఇది సో హస్తాలు అంటే మనము హస్తం ప్రాక్టికల్ గా చేస్తాం. అలాగే ప్రాక్టికల్ చేసే ముందు దానికి ఒక శ్లోకాలు, ప్రతి ఒక్క హస్తానికి కూడా శ్లోకాలు ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఆ శ్లోకాల కింద ఇన్ కేసు హస్తాలు తీసుకోండి, పతాక, త్రిపతాక, అర్ధ పతాక మనము నేర్చేసుకుంటాము, అది చేయడం నేర్చుకుంటాము. సో దాని వెనక శ్లోకాలు ఉంటుంది, పతాక త్రిపతాకో అర్ధ పతాక కత్తరీ ముఖ. అలాగే ప్రతి ఒక్క హస్తానికి కూడా నాట్యారంభే వారి వాహే వనే వస్తు నిషేధనే కుచస్థలే అలా ఒక శ్లోకం కింద ఇవన్నీ మనం తేరి నేర్చుకున్నప్పుడు ఈ శ్లోకాలన్నీ నేర్చుకోవాలి ఫస్ట్. అలా నేర్చుకున్నప్పుడు మనం చేయడం ఇంకా బాగా చూపించవచ్చు, చేతిలో ఈజీగా చూపించవచ్చు. సూపర్ అండి. మరి మనకి సుశీలమ్మ గారు అడిగారు, ఏ వయసు నువ్వు వాళ్ళు డాన్స్ నేర్చుకోవచ్చు అని. అదే ఇప్పుడు అన్నాను కదా, ఇప్పుడు ముందు మొదటి ప్రశ్న కూడా అదే ఉండింది కదా. సో దానికి ఏజ్ అనేది ఏమి ఉండదు. ఏ రకం ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. దాని మెయిన్గా వాళ్ళు ప్రాక్టీస్, ఇప్పుడు ఏ సంగీతం డాన్స్ ఏదైనా తీసుకుంటే సాధన అంటే ప్రాక్టీసే ముఖ్యమండి. దాంట్లో మనం ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఒక ఐడియాస్ వస్తుంది. మనకు ఐడియాస్ రావాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ ఉంటేనే అది ఒక మనం నెక్స్ట్ టెక్నికల్గా క్రియేటివిటీ ఉండేదే ప్రాక్టీస్ వల్ల. మనం ఒక క్రియేటివిటీ నెక్స్ట్ ఏం చేయాలి అని రావడానికి కారణం ఫస్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసే వల్ల మనకు అవగాహన వస్తుంది, ఓ ఇలా చేస్తే ఇలా బాగుంటుంది కదా, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది కదా, మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దికి మనిషిలో ఒక ఐడియా వస్తుంది, దానికి ఒక క్లారిటీ వస్తుంది. మన ప్రాక్టీస్ చేసే కొద్ది మనకు క్లారిటీ అనేది మనకు కనిపిస్తుంది. మన క్లారిటీ ఉన్నప్పుడు మనం ఏదైనా ఈజీగా కనెక్ట్ అవుతాము, చేయగలుగుతాము. సూపర్ అండి. మనకి వాణి గారు కూడా అడిగారండి, పంచభూతములు ముఖవచ్చకమై అంటూ ఆ సాంగ్ గురించి కూడా అడిగారు. దాని గురించి కూడా రెండు మాటలు చెప్పేసేయండి. పంచభూతం అంటే అన్ని మన ఆకాశ భూమి నెల అది పంచభూతం అంటాం కదా,
అది అది ఆ సాంగ్ లో తీసుకొని మనకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఆ సాంగ్ లో పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యమై అని ఒక ఏమరు అన్ని ఋతుల గురించి మనం ఒక ప్రకృతి గురించి అక్కడ వర్ణించారు. మనం ప్రకృతి అనేది ఒక నృత్యము సంగీతం అనేది ఒక ప్రకృతిలోనే ఉంది మనకు. ఈ లయము ఏది ఒక రిధము తాళము ఏదైనా ఒక ప్రకృతిలో ఉండేదే మనం తీసుకుంటాం కాబట్టి మనకు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు పంచభూతములు ఆరు ఋతువులు అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. మరి అసలు ముఖ్యంగా ఇప్పుడు నాట్యం భరతనాట్యం యొక్క ప్రత్యేకత ఏంటంటారు? మిగతా నాట్యాలకి దీనికి ఏమన్నా తేడా ఉందా? కేవలం భరతనాట్యమే ఎక్కువగా ప్రాచుర్యం ఉంది, దానికి ఎందుకని అంతటి ప్రత్యేకత సంతరించుకుంది? నాకు తెలిసిన వరకు అన్ని ఇది ముందే చెప్పినట్లు యునిక్నే. అది వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రకారం ఇష్టం అయిపోవచ్చు, చేసే పద్ధతి ఇష్టం అయిపోవచ్చు. భరతనాట్యంలో ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్కువ సిట్టింగ్స్ అంటే అరమండల ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హాఫ్ సిట్టింగ్ అంటాం ఇక్కడ, అంటే అరమండల అంగశుద్ధకి అంగశుద్ధత అంటే ఎక్కువ అంగశుద్ధికి ఎక్కువ మహత్వం ఇస్తారు. ఇప్పుడు మనకు ఏదో ఒక మ్యాథమెటిక్స్లో ఎలా యాంగిల్స్ ఇవ స్ట్రేట్ లైన్స్ ఎలా ఉంటాయో మనం పోస్చర్స్ కూడా మనం డాన్స్ చేసినప్పుడు పోస్చర్ కూడా పర్టికులర్గా ఒక పోస్చర్లోనే ఉండడం జరుగుతుంది. అక్కడ అదంతా ప్రాక్టీస్ వల్లనే జరుగుతుంది. అవును, యాంగిల్స్ మ్యాథమెటిక్స్ ఏ డైరెక్షన్ నుంచి చూస్తే కూడా మనకు మ్యాథమెటిక్సే కనిపిస్తుంది అక్కడ. ఒక 90 degrees కోణం అంటూ 60 degrees కోణం, 180 degrees కూర్చోవాలి. అరమండల అంటే మనకు 180 degrees కాల్ స్ప్లిట్ చేసి అపోజిట్ డైరెక్షన్ లో 180 degrees లోనే కూర్చోవాలి. అలాగే మనకు చేయాలి వస్తుంది అడవుస్ అని స్టెప్స్ అని. సూపర్ అండి, నిజంగా అంటే మ్యాథమెటిక్స్ కి డాన్స్ కి ఒక అవినాభావ సంబంధం ఉంది అయితే. అవునండి అవునండి, సూపర్ అండి నిజంగా. మరి మీరు ఎలాంటి ప్రదర్శనలు ఇష్టపడుతూ ఉంటారు? అంటే ఇప్పుడు కొంతమంది అర్ధనారీశ్వరం అని, కొంతమంది శ్రీకృష్ణుడు అని, వెంకటేశ్వరుడు అని ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మరి మీరు ఒక ఒక స్త్రీ కాబట్టి మీరు వెంకటేశ్వరుడు అలాంటివి కూడా వేశారా? నేను అదే మా గురుగారితో నేను నృత్య రూపకం చేసినప్పుడు నారద క్యారెక్టర్ చేశాను. తర్వాత కాళింగ మర్దంలో మెయిన్ క్యారెక్టర్ కాళింగ నేనే చేశాను అక్కడ. సో అన్ని రకాల క్యారెక్టర్ నేను చేస్తాను డాన్స్లో. ఏ మైథాలజికల్ మనం స్టోరీ తీసుకుంటే మా గురుగారు ఏ క్యారెక్టర్ ఇస్తే కూడా నేను చేశాను. కానీ ప్రతి ఒక్క ఇదని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కాళింగ మర్దంలో మనకు ఏం వస్తుందంటే చక్రాసనం వస్తుంది. సో చక్రాసనం అని అంటే తలలో ఇలా బెండ్ చేసి అపోజిట్ రౌండ్ గా బెండ్ చేసి చక్రాసనం అంటే తెలిసే ఉంటుంది కదా, ఆటోమేటిక్ గా రౌండ్ గా మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసి తలలో మనకు తిరగాలి వస్తుంది ఈ కాళింగమ్మ డాన్స్ వచ్చినప్పుడు. అదన్ని మా గురుగారు ఎప్పుడూ ఎక్సర్సైజ్ లో పెట్టేవాళ్ళు. కంపల్సరీ రోజు చేసుకోండి చేసుకోండి, మీరు ఇవన్నీ చేస్తుంటేనే కదా ఏ డాన్స్ అయినా చేయగలరు తారు అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో కంపల్సరీ ప్రాక్టీస్ లో ఉండింది. సో ఏ క్యారెక్టర్ డాన్స్ లో వచ్చే క్యారెక్టర్ అయితే కూడా నేను ఇష్టపడి చేశాను. సూపర్ అండి, ముఖ్యంగా అసలు ఈ డాన్స్ కి ప్రత్యేకమైన అలంకారం ఏంటి అంటే చీర కట్టండి కదా. అవునండి, అసలు చీర కట్టుని ఎందుకు అలా కడతారు? ఎదర ఒక విసినికర్ర ఆకారంలో వస్తూ దాన్ని ఒక ఫ్లవర్ వాజ్ లాగా చక్కటి ఫ్లవర్ విచ్చుకున్నట్టు ఉంటుంది మీరు డాన్స్ చేసేటప్పుడు, దాని గురించి చెప్పండి. అది అలాగే ఆభరణాలకు కూడా ఎక్కువ విలువిస్తారు, ఎందుకు ఆభరణాలు లేకుండా డాన్స్ చెయ్యకూడదా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు మనకు ఏదైనా ఫంక్షన్ కి ఏదైనా వెళ్ళాలంటే మనము ఎలా అలంకారంతో రెడీ అయ్యి వెళ్తాము, అలాగే ఇది కూడా అండి మనకి ఏం డాన్స్ చేస్తున్నప్పుడు ఏం అలంకారం ఏం లేకుండా మామూలుగా దానికి శోభ రాదు, ఒక లుక్ రాదు అనమాట. సో ఏదైనా ఇప్పుడు ఇన్ కేసు మనం డాన్స్ లో తీసుకోండి అంటే మనకు ఏదో ఒక సన్నివేశం తీసుకున్నారనుకుంటే శ్రీ కృష్ణుడిది అథవా వెంకటేశ్వర స్వామిది, ఆ గెటప్ ఉంటేనే కదా మనకు ఇది ఆహార్య అభినయంలో వస్తుంది. మనం ఆహార్య అభినయం అంటే అన్ని గెటప్లు మేకప్ వేషభూషణానికి ఆహార్య అభినయం అంటాము. సో ఆ ఆహార్య అభినయం ఉంటే కదా మనం ఆ క్యారెక్టర్ ని ఐడెంటిఫికేషన్ చేస్తాము. కృష్ణుడు అంటే కృష్ణుడు గెటప్ వేసుకుంటేనే ఆ అందం వస్తుంది. పర్టికులర్ జనాలు కూడా ఓ ఇది కదా కృష్ణుడు కదా వెంకటేశ్వరు కదా ఐడెంటిఫై అవుతుంది. అన్నిటి మనం ఏం లేకుండా అంటే మామూలుగానే చేస్తే దానికి ఒక
అర్థం ఉంటుంది కానీ వేషభూషణాలు వేసుకుంటే ఇంకా అర్థంగా ఇంకా ఎక్కువ ఇది అవుతుంది అని నా అభిప్రాయం. అంటే క్రేజ్ అనేది రాదు అంటారు, అలంకరణ లేకపోతే క్రేజ్ అనేది దానికి ఒక శోభ అనేది లుక్ అనేది అందం ఒక అందం రాదు. అవును అవును సూపర్. మరి ఆ చీర కట్టు గురించి ఏంటండి, చీర కట్టు అలాగే కట్టాలా? అవునండి, అంటే అవును ఇప్పుడు అంటే కొంచెం ఇప్పుడు జనరేషన్ లో చాలా వరకు మార్పాటు వచ్చింది. అప్పుడైతే 9 గజాలు ఉండే చీర కట్టుకొని చేసేవాళ్ళంట, అప్పుడు అన్ని టెంపుల్ లో చేసేవాళ్ళంట, దేవదాసి అనే వాళ్ళంట ముందు. సాధీర్నాథ్ అంటే భరతనాట్యం అనే పేరు వచ్చే అది 19th century వచ్చింది భరతనాట్యం అనే పేరు. అది తంజావూరు కోటట్ వాళ్ళు అది ఆ వచ్చే ముందు సాధీర్నాచు దేవదాసి అట్టము అని దానికి పేరు ఉండిందంట. సో అప్పుడు వాళ్ళు 9 గజాలు ఉన్న పెద్ద సారీ కట్టుకొని చేసేవాళ్ళంట. మళ్ళీ ఇప్పుడైతే 19th century రుక్మిణీదేవి అరుండేలో తను డిజైన్ చేశారనమాట, ఇలా డాన్స్ అంటే ఇలా ఉంటే బాగుంటాయి, ఒక క్లాసికల్ లుక్ ఉంటుంది అని తను డిజైన్ చేసి అక్కడి నుంచి మొదలైంది అని మనకు శాస్త్రంలో చెప్తారు. సో అలాగే ఇప్పుడు చాలా దాంట్లోనూ విన్యాస వేరువేరే రకరకాల కూడా డిజైన్ పెట్టి 2 ఫ్యాన్ 3 ఫ్యాన్ చీర కట్టేలాగా ఇంకా వెరైటీ వెరైటీగా మనం చూడొచ్చు ఇప్పుడు ప్రదర్శనలో. నిజమండి, ఆ చీర కట్టు చూస్తే ఇప్పుడు నిజంగా ఒక డాన్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే చీర కట్టు, అలాగే ఆభరణాలు. అవును సూపర్ అండి, చాలా చాలా బాగుంటాయి. నిజంగా మన షో టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి చివరిగా ఒక్క మంచి పాటతోటి మనం ఎండ్ చేసేద్దాం. ఓకే అండి. రామ మంత్రవ జపి సో హే మనోజా, రామ మంత్రవ జపి సో ఆ మంత్ర ఈ మంత్ర జపిసి కెడలు బేడ, సోమశేఖర తన్న భామేగే పేళిద మంత్ర రామ మంత్రవ జపి సో హే మనోజా, రామ మంత్రవ జపి సో కులహీన నాదరు కూగి జపి సువ మంత్ర జల జపాణి నిత్య జపి పా మంత్ర కలుష పర్వత కిదు కులిశవాగి పమంత్ర సులభదిందలి మోక్ష సూరే గుంబువ మంత్ర రామ మంత్రవ జపి సో హే మనుజా, రామ మంత్రవ జపి సో. ధన్యవాదాలండి, చాలా మంచి పాటలు వినిపించారు, అట్లాగే నాట్యం గురించి తెలియని విషయాలు ఎన్నో కూడా చాలా చక్కగా మా శ్రోతలందరికీ తెలియజేశారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఓకే అండి, మరి ఈరోజు ఇదండి మన షో. డ్యాన్స్ గురించి ఏంటండి, ఎన్నో విశేషాలు ఉన్నాయండి. డ్యాన్సే కదా అనుకుంటారు కదా, చూడండి ఎన్ని విశేషాలు మరి మనకి ఈరోజు తెలియజేశారో. మరి ఈ రోజుకి మనం ఈ షోకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి రేపటి షోలో మరొక గెస్ట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు నాకు సెలవు. ధన్యవాదాలండి, నమస్కారం అండి. నమస్కారాలతో మీ ఆర్జే శోభ. విని వినిపించు తెలుగు నరే రేడియో, ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు.